హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబీ ఎడిట్స్ నేను మీ బాబీ ఈ రోజు ఈ వీడియోలో స్నాప్ చీట్ తో అయితే మేము ముందుకొచ్చాను ప్రివ్యూ చూశారు కదా ఈ ఇమేజ్ ఎడిటింగ్ అనేది చాలా బాగుంటుంది నార్మల్గా ఉన్న మీ ఇమేజ్ని డార్క్ బ్లాక్ స్టైలిష్గా ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎడిటింగ్ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చిన్న కామెంట్ ఏదైనా సూపర్ అనో నైస్ అనో పెట్టండి అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ అయితే వేస్తుంది స్నాప్షీట్ ఎడిటింగ్తో పాటు పిక్సెల్ యాబ్ ఎడిటింగ్ పిక్సాడ్ ప్రో ఎడిటింగ్ స్నాప్షీట్ ఎడిటింగ్ అండ్ ఎలైట్ మోషన్ కైన్ మాస్టర్ అన్ని ఎడిటింగ్స్ అయితే చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్స్తో అయితే మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము మీ ఫోన్లో ఉన్న స్నాప్సీడ్ ఇమేజ్ ఎడిటింగ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి మీ దగ్గర స్నాప్సీడ్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను లేదా స్టోర్లో మీకు స్నాప్ అని టైప్ చేయడంతోనే మీకు యాప్ అయితే వస్తుంది సో దాన్ని ఓపెన్ చేసేసుకోండి దాన్ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఫోన్ని రొటేట్ చేసుకోండి రొటేట్ చేసుకొని ప్లస్ మీద క్లిక్ చేయండి ప్లస్ మీద క్లిక్ చేసి ఏం చేస్తారంటే ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఎవరి అయితే ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ వన్ ఈ పెన్సిల్ ఇమేజ్ కనిపిస్తుంది కదా సో దాని మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసి క్యూన్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి చేసుకొని బ్రైట్నెస్ అనేది ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో ఉండేలా చూసుకోండి సో ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో ఉంచుకోండి కాంట్రాస్ట్ కూడా సేమ్ అట్లానే ఉంచుకోండి ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ మధ్యలో ఉంచుకునేలా చూసుకోండి సో ఈ విధంగా ఉంచుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పైకి జరగపండి శాచురేషన్ వస్తుంది శాచురేషన్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంచండి సో ఈ విధంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంచండి సో కొంచెం బైక్ జరపండి యాంబీఎస్ అనేది తగ్గించేసేయండి సో ఎంఎన్ఎస్ అనేది మైనస్ థర్టీ వరకు తగ్గించేసుకోండి సో ఈ విధంగా తగ్గించుకోండి మైనస్ థర్టీ వరకు ఉంచుకోండి హైలైట్ అనేది కొంచెం పెంచండి తంచకపోయినా అంత ఇంపార్టెన్స్ ఏం లేదు కొంచెం పెంచేసేయండి నెక్స్ట్ షాడో మైనస్ ఎయిటీన్ ఆరు ఎంతవరకు అయితే ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మధ్యలో ఎంతైనా ఉంచుకోవచ్చు సో షాడో అనేది తగ్గించేసేయండి అండ్ వాంత్ కూడా కొంచెం తగ్గించేసేయండి సో ఈ విధంగా ఫైవ్ టు సిక్స్ ఉంచుకోండి సో ఈ విధంగా ఉంచుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇంకొకసారి పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు డీటెయిల్స్ మీద క్లిక్ చేసేయండి స్ట్రక్చర్ అనేది కొంచెమే పెంచండి టెన్ టు ఎయిట్ సరిపోతుంది స్ట్రక్చర్ అనేది కొంచెం పెంచేసేయండి అండ్ షార్పింగ్ అనేది ప్లస్ ఫిఫ్టీన్ వరకు ఉంచుకోండి సో ఈ విధంగా టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉంచుకోండి ఫిఫ్టీన్ ఉంచేసుకొని మళ్ళీ రైట్ మార్క్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసేయండి కిందకి జరిపినట్లయితే పోర్ట్రేట్ అని వస్తుంది సో దాని మీద క్లిక్ చేసేయండి దాని మీద క్లిక్ చేసేసి ఐ వన్లోనే ఉంచుకోండి ఐ వన్లోనే ఉంచుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫేస్ స్పాట్లైట్ టెన్లోనే ఉంచుకోండి స్కిన్ స్మూతింగ్ అనేది కొంచెం పెంచేసేయండి ఇది ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంచుకోండి సో ఈ విధంగా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉంచుకోండి అండ్ ఐ క్లియరింగ్ వచ్చేసి కొంచెం పెంచండి థర్టీ ఉంది కదా ఆల్రెడీ ఒక థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ పెట్టుకోండి ఈ విధంగా సో ఈ విధంగా పెట్టేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసి ఇమేజ్ని ఫస్ట్ సేవ్ చేసుకోండి సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి సో ఈ విధంగా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేసి హోమ్ బటన్ క్లిక్ చేసేయండి ఇప్పుడు లైట్ రూమ్ అనే యాప్ అయితే ఓపెన్ చేసేయండి సో లైట్ రూమ్ అనే యాప్ ఓపెన్ చేసేసి దీన్ని కూడా పోర్ట్రేట్ మోడ్లోకి తీసుకొచ్చేసుకోండి సో ఈ విధంగా పోర్ట్రేట్ మోడ్లోకి తీసుకొచ్చేసేసి ఇక్కడ కెమెరా అని ప్లస్ ఇమేజ్ సింబల్ కనిపిస్తుంది కదా సో ఆ ప్లస్ మీద సింబల్ మీద క్లిక్ చేసేయండి ప్లస్ ఇమేజ్ మీద సో క్లిక్ చేసి నేను మీకు ప్రొవైడ్ చేసిన ఇమేజ్ ఉంటుంది కదా సో ఆ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి యాడ్ మీద క్లిక్ చేసేయండి యాడ్ మీద క్లిక్ చేసేసి ఆల్ ఫొటోస్లోకి వెళ్ళండి ఆల్ ఫొటోస్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకున్నారు కదా నేను లింక్ ప్రొవైడ్ చేశాను ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేసేయండి క్లిక్ చేసి త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి కదా టాప్లో సో వాటి మీద క్లిక్ చేసేయండి వాటి మీద క్లిక్ చేసి కాపీ సెట్టింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి కాపీ సెట్టింగ్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మాస్కింగ్ హీల్ క్రాప్ అండ్ అన్ని సెలెక్ట్ చేసుకోండి జియోమెట్రీ అనేది మాత్రం ఒక్కటే వద్దు టిక్ మార్క్ ఇచ్చేసేయండి టిక్ మార్క్ ఇచ్చేసేయండి బ్యాక్ మీద క్లిక్ చేసేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లో ఎడిట్ చేసుకున్న ఇమేజ్ ఉంది కదా దాన్ని తీసుకోండి మళ్ళీ ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేయండి మీరు లో ఎడిట్ చేసుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో సో దాన్ని అయితే సెలెక్ట్ చేసేసుకోండి స్నాప్షీడ్లో ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ మీకు ఇక్కడ డైరెక్ట్గా రావట్లేదు అని అనుకున్నారంటే ఏం చేస్తారంటే హోమ్ బటన్ మీద క్లిక్ చేసేయండి మీ ఫోన్ యొక్క గ్యాలరీ అనేది ఓపెన్ చేసేయండి ఈ విధంగా ఆల్బమ్స్లోకి వెళ్ళిపోయి మీరు స్నాప్ చీట్లో ఎడిటింగ్ చేసుకున్న ఇమేజ్ ఉంటుంది కదా సో ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి షేర్ ఆప్షన్లోకి వెళ్ళిపోండి షేర్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి కిందకి వెళ్ళినట్లయితే యాడ్ టు లైట్ రూమ్ అని ఉంటుంది సో లైట్ రూమ్ లైట్ రూమ్ యాడ్ టు ఎల్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసేయండి అది అక్కడికైతే యాడ్ అయిపోతుంది మళ్ళీ ఇప్పుడు లైట్ రూమ్ అనేది ఓపెన్ చేసేసుకోండి సో ఈ విధంగా లైట్ రూమ్ అనేది ఓపెన్ చేసేసుకోండి ఓపెన్ చేసేసుకున్నట్లయితే మీకు ఇక్కడికి యాడ్ అయిపోతుంది కనిపిస్తుంది కదా సో యాడ్ అయిపోయింది ఇప్పుడు యాడ్ అయిపోయినప్పుడు ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేయండి క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసేయండి పేస్ట్ సెట్టింగ్స్ అని ఉంది కదా సో దాని మీద క్లిక్ చేసేయండి సో దాని మీద క్లిక్ చేయడంలోనే స్టైలిష్గా డార్క్ బ్లాక్ లుక్ అనేది ఎడిట్ అయిపోతుంది ఇమేజ్ సో ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ మీరు సేవ్ చేసుకోవాలి అంతే విధంగా ఇమేజ్ ఎడిటింగ్ అయిపోవడంతోనే షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసేయండి సేవ్ టు డివైజ్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసేయండి సో దాని మీద క్లిక్ చేయడంతోనే ఈ ఫోటో అనేది మన గ్యాలరీలో గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది సో ఓకే మీద క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ స్నాప్చీట్ రేటింగ్స్ ఎలైట్ మోషన్ రేటింగ్స్ స్కైన్ మాస్టర్ రేటింగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి కొత్త కొత్త వీడియో ఎడిటింగ్తో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ ఫ్రెండ్స్